హలో ఆల్ వెల్కమ్ టు టీవీ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నరేష్ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తున్నాడు టాలీవుడ్లో ఉన్న అతి కొద్ది మంది మంచి క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో నరేష్ ఒకరు అయితే సినిమాల్లో నరేష్ కెరియర్ అద్భుతంగా ఉన్నప్పటికీ నిజ జీవితంలో మాత్రం చాలా కాంట్రవర్సీలతో నిండుకొని ఉంది నరేష్ ఇప్పటికే మూడు వివాహాలు చేసుకుని తన ముగ్గురు భార్యలకు విడాకులు ఇచ్చారు అయితే ఈయన మరోసారి నాల్గవ వివాహానికి సిద్ధమైనట్టు తెలుస్తుంది తెలుగు చిత్ర పరిశ్రమలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న పవిత్ర లోకేష్తో ఈయన గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు ఈ మేరకు రమ్య నరేష్ విడాకుల విషయం కోర్టులో పూర్తి అయిందని అయితే ఆమెకు భరణం కింద ఎంత ఇవ్వాల్సి వచ్చినా తాను ఇచ్చేస్తానని నరేష్ తెలిపినట్టు కూడా తెలుస్తుంది నరేష్కు వేల కోట్ల ఆస్తులున్నాయి తన తల్లి విజయ నిర్మల నుంచి ఈయనకు కొన్ని వేల కోట్ల రూపాయలు ఆస్తులు వచ్చాయి అందుకే తాను కోట్లల్లో భరణం చెల్లించడానికి కూడా సిద్ధంగా ఉన్నాడని ఆయన సన్నిహితులు ద్వారా తెలుస్తుంది అయితే విజయ నిర్మల ఆస్తిలో కూడా రమ్యకి వాటా ఉంటుందని నరేష్ కష్టపడి సంపాదించుకున్న ఆస్తిలో మాత్రమే వాటా ఉండదని తెలుస్తుంది ఈ మేరకు రమ్యకి నరేష్ వందల కోట్ల వరకు భరణం చెల్లించాల్సి ఉంటుందని తెలుస్తుంది చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి వాచింగ్ లవ్లీ టీవీ మీ అందరూ లవ్లీ టీమ్ కి లవ్లీ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ కి లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి